మర్చెంట్ సిండికేట్లు ప్రభుత్వాలను శాసించే స్థాయి వీరిది. అడ్డొచ్చిన వారు ఎంతటి వారైనా సరే వీరిని నోట్ల కట్టలతో కొనేయడం వీరికి వెన్నెతో పెట్టిన విద్య. ఇదే తరహాలో ఏళ్లకు ఏళ్ళు మద్యం వ్యాపారాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రభుత్వాలను శాసించారు. వీరి వలకు పడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాధికారులు మంత్రులను కూడా ధనబలంతో నోళ్లు ముయించారు. కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు సిండికేట్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్న సమాచారంతో వారిని బలపన్ని పట్టుకుంది ఏసీబీ. తీగలాగితే డొంక కదిలినట్టు సిండికేట్ల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలోని పోలీస్ ఎక్సైజ్ సిబ్బందికి మామూళ్ల రూపంలో పెద్ద మొత్తంలోనే డబ్బులు ముట్ట చెప్పినట్లు తేలింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది ప్రభుత్వ పెద్దలు సిబ్బందిని విచారించి నేరం రుజువైన వారిని ఓటు ముందుంచింది ఏసీబీ. వీరికి ఇప్పటికే శిక్షలు ఖరారై ఊచలు లెక్క పెడుతున్నారు. అయితే ఈ కేసులో శిక్ష పడిన వాళ్లంతా చిన్న చేపలేనని, సిండికేట్ గాళ్లకు వంత పాడే తిమింగలాలు కూడా ఉన్నాయని విచారణలో బయటపడింది. అనంతరం విచారణ వేగవంతం చేసిన ఏసీబీ ఈ కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అధికారుల ప్రమేయం రాజకీయ నాయకుల మామూళ్ల బాగోతాన్ని క్షుణ్ణంగా వివరించింది. దీంతో ఈ కేసుతో ప్రమేయం ఉన్న నాయకులు ఉన్నతాధికారులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది ఏసీబీ. కానీ ఏళ్లు గడుస్తున్నా సర్కారు నుంచి ఎటువంటి సమాధానం అందలేదు. ఈ కేసులో ఏసీబీకి సహకారం అందించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిండికేట్ల వ్యవహారంలో ప్రమేయం ఉన్న తెలంగాణ కేడర్కు చెందిన ముగ్గురు అధికారులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్ కు ఇంకా ఎందుకు సమయం కావాలంటూ ప్రశ్నించింది. దీనికి 4 వారాల పాటు గడువిస్తూ నివేదిక సమర్పించాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తీసుకున్న చర్యలపైన తమకు నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ సిండికేట్లతో ప్రమేయం ఉన్న నాయకులను విచారించేందుకు ఎందుకు అనుమతులు ఇవ్వలేదు కూడా తమకు తెలియజేయాలంది ఉన్నత న్యాయస్థానం.